హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కాశీలోని విశ్వేశ్వరుని దర్శించుకుందాం. లెట్స్ గో. కాశీ వచ్చిన తర్వాత గంగా నదిలో స్నానం ఆచరించకుంటే వేస్ట్. సో మేము పొద్దున్నే లేచి గంగానది స్నానం ఆచరిద్దామని వచ్చాము. మా అంకుల్ అతను, నేను అతను ఇద్దరం కలిసి వచ్చాం. అతను వాళ్ళ పెద్దలకు పిండ ప్రదానం మరియు మోక్షదానం చేద్దామని అనుకొని అతను ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము ఫ్రెష్ అయ్యి పరమశివుడి దర్శనానికి బయలుదేరాం. ఈ గంగానది హిందువులకు చాలా పవిత్రమైన నది. జీవితంలో ఒక్కసారైనా గంగా స్నానం చేయాలంటారు. ఇక్కడ మేము వెళ్ళే దారిలో మాకు ఇద్దరు నాగసాధులు కనిపించారు. యాక్చువల్గా అఘోరాలకు నాగసాధులకు ఏంటి డిఫరెన్స్ అంటే, నాగసాధులు ఎప్పుడైనా సరే ఆరెంజ్ కలర్ వస్త్రాలు వేసుకొని ఉంటారు, అఘోరాలేమో నల్లటి వస్త్రాలు వేసుకొని ఉంటారు. ఇక్కడ మేము ఇద్దరు ఫారెనర్స్ని చూసామన్నమాట. చూడంగానే మేమే ఆశ్చర్యపోయాము, ఏంటబ్బా వీళ్ళు అని చెప్పి. ఇక్కడ చూశారు కదా, ఈమె పాములు పట్టుకొని బుట్టలో. నేనైతే భయపడిపోయాను నిజంగా. అది చూడు పాము నామె ఎట్లా తీసుకొస్తుందో. భారతదేశంలో మనకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూడా ఒక జ్యోతిర్లింగం. జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వనాథ్ని దర్శించుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, మన చేసిన పాపాలన్నీ కరిగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి ఏటా కొన్ని వేల మంది వస్తూ ఉంటారు కాశీ విశ్వనాథ్ ఆశీర్వాదాలు తీసుకోవడానికి. ఇక్కడ మీరు చూసినట్టయితే అఘోరి బాబా ఆశీర్వాదాలు అయితే మా అంకుల్ తీసుకుంటున్నాడు. నేను నిజంగా అఘోరా బాబాలను దగ్గర నుండి చూడటం ఫస్ట్ టైం. వాళ్ళ వెనకాల నాగసాధువులు ఉన్నారన్నమాట. అఘోరా బాబాలు ఎప్పుడైనా నల్ల వస్త్రాలు వరిస్తారు. వీళ్ళేమో నాగసాధువులు, వీళ్ళు ఇండియన్స్ కాదు, వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ వాళ్ళు హిందూయిజం మన యొక్క కల్చర్ని పాటిస్తున్నారు. నాగసాధువులు ఎప్పుడైనా సరే ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేసుకొని ఉంటారు. ఇప్పుడు మనం కాలభైరవుణ్ణి దర్శించుకుందాం. యాక్చువల్గా కాశీ విశ్వనాథ్ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. సో మనం ఫస్ట్ కాలభైరవుణ్ణి దర్శించుకొని అప్పుడు మనం కాశీ విశ్వనాథ్ని దర్శించుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా క్రౌడెడ్గా ఉంది. ఉదయం మేము 7 వచ్చాం. స్నానాలన్నీ చేసుకొని 8 మేము దర్శనం చేసుకుందామని బయలుదేరితే చాలా పబ్లిక్. పొద్దున 8 రోడ్ అంతా బ్లాక్ జామ్. ఇంకా చాలా షాపులు కూడా ఓపెన్ కాలేదు. మీరు ఇక్కడ ఈ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఇటు నుండి వెళ్తే కూడా కాశీ విశ్వనాథ్ని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నేరుగా నంది సర్కిల్ వెళ్దాం. అక్కడ కనిపిస్తుంది కదా, చాలా పాపులర్ సర్కిల్ ఇది. నేను ఇక్కడ నుండి ఆటో తీసుకొని కాలభైరవుని దర్శనం చేసుకున్నాం. ఇది కాలభైరవ టెంపుల్ అన్నమాట. ఫస్ట్ మనం కాలభైరవుని దర్శించుకొని అప్పుడు మనం కాశీ విశ్వనాథ్ క్షేత్రానికి దర్శనానికి వెళ్దాం. రండి. టెంపుల్లో ఫోన్స్ నాట్ అలౌడ్, ఎనీ ఎలక్ట్రానిక్ గూడ్స్ నాట్ అలౌడ్. చూస్తున్నారు కదా, ఓం నమశివాయ. నిజంగా లోకా సమస్త సుఖినో భవంతు. ఆ పరమశివుడు మన దేశంలో ఉన్న భారతీయులందరినీ చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను. రీసెంట్గా కాశీ విశ్వనాథ్ కారిడార్ని చాలా బాగా రెనోవేట్ చేశారు. మీరు చూడొచ్చు ఎంత బాగా రెనోవేట్ చేశారు. ఆ పరమశివుడి ఆశీర్వాదాలు మన దేశంలో ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. మాకైతే దర్శనం చేసుకోవడానికి 2-3 టైం పట్టిందన్నమాట. మండే రోజు ఇంకా వేరే పండుగల రోజు చాలా క్రౌడెడ్గా ఉంటుంది, అది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ఉదయాన్నే వస్తే తొందరగా అయిపోతుంది దర్శనం. నేనైతే చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాను. మీరు కూడా జీవితంలో ఒక్కసారన్నా కాశీని దర్శించండి. జై హింద్.